ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. పిల్లారా, దేవుని అత్యధికమైన కృపను బట్టి ఇన్ని నెలలు మనని కాచి కాపాడి భద్రపరిచి ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు సర్వదా మనము రుణస్థులమై ఉంటున్నాం. ఆయనని మనము స్తుతించాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. ఆయనకు ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా ఆ రుణము తీరక అట్లుండవలసినదే. ఇన్ని దినాలు ఈ సంవత్సరం మనల్ని కాచి కాపాడాడు మన దేవుడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! సంరక్షణ చేసే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు. ఈ సంవత్సరం అంతటిలో ఇన్ని నెలలు ఆయనను మనల్ని కాచి భద్రపరిచి కాపాడి నడిపిస్తున్నాడు కాదా? మన కుటుంబాలలో అనేకమైన విషయాలలో ఆయన సన్నిధిని మనం చూస్తుంటున్నాం. ఆయన ముఖకాంతిని ప్రతిదినము మనం అనుభవిస్తూ ఉంటున్నాం. అనేకమైన కుటుంబాలు ఇదిగో ఈ సంవత్సరం ఆత్మీయంగా అత్యధికమైన మేలులు పొందుకొనిలాగున దేవుడు ఆశీర్వదించాడు. కొన్ని కుటుంబాలను ఆయన బలపరిచాడు, కొన్ని కుటుంబాలలో మేలులు దయచేశాడు, ఆశీర్వాదాలు ఆయన కుమ్మరించాడు. అందును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. మేలులు మరిచిపోయే జనాంగము జాబితాలో మన పేర్లు ఉండకూడదు ప్రియులారా. ఆయన నిత్యము మనము స్తుతిస్తూ ఉండాలి. మన స్తుతిని ఆయన కోరుకుంటున్నాడు, మన ఆరాధనను ఆయన ఇష్టపడే దేవుడు. ఆయన ఆగ్రహిస్తాడు, ఆయన అందుకుంటాడు, ఆయనను గురించి రెండు మాటలు చెప్పాలని ఆయన కోరుకుంటాడు. నీ నోట ఆయన మాట పలకాలి అని ఆయన ఆకాంక్షిస్తూ ఉంటాడు. మరి అలా అయితే మన ఈ జీవిత ప్రయాణంలో దేవుడు అనుగ్రహిస్తున్న ఒక్కొక్క దినాన్ని బట్టి ఎంతగా ఆయన సన్నిధికి మనం చేరి వస్తూ ఉంటున్నా. మేలులు పొందుకోవటమే కానీ పొందుకున్న ఆ మేలులకు ప్రతిగా ఆయనకి ఇవ్వటం. చాలాసార్లు మనము అభ్యాసం చేసుకోవటంలో, ఎక్సర్సైజ్ చేయటంలో వెనుకంజలో ఉన్నాం ప్రియులారా. ప్రతిదినం అవును ఆయన కొరకు నిలబడటం, ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలన్న ఆశతో ముందుకు సాగటం, ఆత్మల పట్ల భారం కలిగి దేవుని పరిచర్యలో ముందుకు సాగటం, ఈ ప్రేరణ, ఈ ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు అనేకసార్లు అదిగో నీలో కలుగు చేస్తూ ఉంటే కూడా నీవు నెట్టివేస్తూ ఉంటున్నావు, నీవు త్రోసివేస్తూ ఉంటున్నావు. ఆయన మాటలు వినడల్లని జనాంగపు జాబితాలోనికి నీవు వెళ్ళిపోతూ ఉంటున్నావు కాదా? ఈ భూలోకం అశాశ్వతమని తెలిసినా, ఈ జీవితం క్షణభంగురమని తెలిసినా, ఇవన్నీ క్షయమైపోయాయని మనము ఎరిగినా మన పోరాటం చాలాసార్లు, మన ఆరాటం చాలాసార్లు ఈ క్షయమైపోయే వాటి మీదే చూయిస్తూ ఉంటున్నాం. పిల్లల లోకమైతే వాటి మీద, కానీ దేవుని నమ్మిన బిడ్డలకు అక్షయమైన పురం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నా. ఆయన ప్రజలు, ఆయన జనాంగంగా పిలువబడుతూ ఉంటున్న నీవు నేను ఆయన పరిచర్యలో ఉండాలి ప్రియులారా. ఆత్మల సంపాదనను మించిన తృప్తి సంతృప్తి మరొకటి లేదు. అందుకే ఆయన సన్నిధిలో ఆత్మల కొరకైన వేదనతో ప్రార్థించే ప్రియులు ఆయనకు కావాలి. ప్రార్థిస్తావా? ఆయన కొరకు, ఆయన చేసిన మేలుకు ప్రతిగా కొంతైనా నీ సమయాన్ని ఆయన కొరకు వెచ్చిస్తావా? ఆయన సన్నిధిని కాంక్షిస్తావా? ఒక్క ఆత్మనైనా
నేను సంపాదించాలి అని ఆ ఆరాటంతో ఆ తపనతో ప్రభు పనిలో సాగటానికి తీర్మానం చేసుకుందాం. ప్రతిదినం దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రతిదినం ఆయన వాక్యంతో మనల్ని ఆ సరిచేస్తూ ఉంటున్నాడు. తేటైన మాటలతో ఆయన ఆ మనకు తెలియచేస్తూ ఉంటుండగా ఎన్నిసార్లు మనము పెడచెవిని పెడుతున్నాం ప్రియులారా. ఈ దినాలలో మరి ఎక్కువగా నీ అవసరత దేవునికి ఉన్నది. నిన్న ఆయన కోరుకున్నాడు, నిన్న ఆయన ఎంపిక చేసుకున్నాడు, నిన్న ఆయన ఎన్నిక చేసుకున్నాడు. నీవు ఆయన సొత్తు. అమూల్యమైన యేసు క్రీస్తు ప్రభు వారి రక్తధారలలో కడగవట్టడం ద్వారా నీవు ఎంత గొప్ప ఉన్నతుడుగా పిలువబడుతూ ఉంటున్నావో, ఎంత ఆధిక్యత కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను చేశాడు. ఆ విషయాన్ని నువ్వు గుర్తెరిగి ఆయన కొరకు నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అబ్బో, ఏంటా విలువ? ఆ వెలకట్టలేని విలువ. యు కాంట్ మెజర్ ఇట్. ఆయన ప్రేమ నీ పట్ల ఎంతో, నీవు వెలకట్టలేవు, నీవు కొలవలేవు. అతి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించి ఉంటుండగా నీ కొరకు తన కుమారుణ్ణే బలిచేసి నీకు కుమారత్వాన్ని దయచేసి ఉంటుండగా, అమ్మాయ దేవుని పరిలో సాగే యోధులు కావాలి నేటి దినాలలో. దేవుని కొరకు నిలబడే సాధనాలు కావాలి నేటి దినాలలో. దేవుని పరిచర్య ధైర్యంగా చేసేవాళ్ళు, సత్యముతో నీతితో నిలబడి చేసేవాళ్ళు దేవునికి కావాలి. చాలామంది మనకు కనపడుతూ ఉంటారు, కానీ దేవుని దృష్టిలో నీతిగా దేవుని పరిచర్య చేసేవాళ్ళు కనుమరుగవుతున్న దినాలలో ఉంటున్నాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని అనుదినం పారాయణం చేసే ప్రజలు దేవునికి కావాలి. మోకాళ్ల మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే దైవ జనాంగాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. పై మాటలు చాలాసార్లు మనం వింటూ ఉంటాం, కానీ ఆత్మ సంబంధమైన అలోతైన అనుభవంలో, అదిగో వేరు పారిన అనుభవంలో దైవ మాటలు బోధించే దేవుని దాసులు ఈ నేటి దినాలలో దేవునికి కావాలి. దేవుని పరిచర్య ఎంతగానో కనపడుతూ, మిగిలిపోయిన పరిచర్యగా కనపడుతూ ఉంటుండగా కోత విస్తారం కోసేవారు. అందుకే అయ్యా కోసేవారిని పంపయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసే కోత యజమానునికి ప్రార్థించే ప్రార్థనా యోధులు కావాలి. ప్రార్థనా సమయం ఎంత విలువైనదో తెలియచేసే దేవుని దాసులు కావాలి. ఈ దినాలలో, ఈ సంవత్సరం అంతటిలో దేవుడు ఎంతగానో నిన్ను కాపాడి ఉంటుండగా నీవెంత సమయం దేవునికి ఇచ్చావు? ప్రతిగా ఎంత ఇచ్చావు? ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటే, ఈ మాటలు నీకు సరిపోయినవిగా అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తూ ఉంటే, ఒక్క క్షణం అదిగో నీ ఉన్న చోటే మోకరించి లేక రెండు చేతులు ఆయనకు జోడించి, అయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, ఇదిగో ఈ దినం నుంచైనా మిగిలిపోయిన ఈ సంవత్సరంలో ఈ మిగిలిన దినాలు, ఇదిగో దేవుని వాక్యానికి నేను ప్రాధాన్యతనిస్తాను, నా మోకాళ్ళ జీవితానికి నేను ప్రాధాన్యతనిస్తాను అని ఆ దేవుని సన్నిధిలో తీర్మానం చేపిల్లారు. సారిసారికి ఆయన సన్నిధిలో కనపడటం అది ఎంతో అవసరం.
దిద్దుబాటు కొన్నిసార్లు మనకు అసహ్యంగా అనిపిస్తుంది. అందుకే దేవుని లేఖనాల్లో ఆ మాట కనపడుతుంది, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. కానీ దేవుని బిడ్డలకైతే బో ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో అటు ఇటు తొలగినా అదిగో దేవుడు ఆయన మరలా చేర్చుకునే ఆదరించే వ్యక్తిగా మనకు కనపడుతూ ఉంటున్నాడు. వెనుకకు జారిపోయిన పరిస్థితి నీ పరిస్థితి, చల్లారిపోయిన జీవితమా నీ ఆత్మీయ జీవితం, తడబడుతూ నడుస్తూ ఉందా నీ బ్రతుకు, ఏమీ అర్థం కావట్లేదా, ఎటు చూసినా అవమానాలేనా, ఎటు చూసినా అవరోధాలేనా, ఒక ఫలవంతమైన జీవితం నీకు కనపట్టలేదా, మూడుబారిన జీవితంగా నీ జీవితం కనపడుతూ ఉందా, చిగురించిన ప్రతి ఆశ కూడా అదిగో నలిపివేయబడుతూ ఉంటుందా, నీ బ్రతుకులో అభివృద్ధి ఫలాలు నువ్వు చూడలేకపోతూ ఉంటున్నావా, నీ కుటుంబంలో నెమ్మది లేదా, నీ బ్రతుకులో శాంతి లేదా, నీలో ఏదో అలజడి జరుగుతూ ఉందా? అలాగైతే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మోకరించి ప్రార్థించాల్సిన సమయం ఆసన్నమైనది, కన్నీరు విడవలసిన సమయం ఆసన్నమైనది. నీవు అలానే కూర్చోవటానికి వీలు లేదు. నీకున్న పరిస్థితుల్లో నుంచి నీవు లేచి ఆ దేవుని కొరకు మోకరించాల్సిన పరిస్థితి ఆసన్నమైనది. ఈ పరిస్థితిని నీకు కల్పించటంలో ఉన్న దేవుని ఉద్దేశ్యం ఒక్కటే, ఆయన దగ్గరకు నీవు రావాలి అని, ఆయన చింత లేకుండా నీవు ఉండాలి అని. వస్తావా? నీ కుటుంబ పరిస్థితి ఏదైనా ఆయన మార్చివేయగలిగిన సమర్థుడైన దేవుడు ప్రియులారా. ఆయన మహాదేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. ఆయనకు సమస్తము సాధ్యము. కలుగునుగాక అని పలుకగా ఈ సృష్టి అంతా కూడా కలిగింది. అది మంచిదిగా ఆయన చూసి ఉంటున్నాడు. నిన్ను కూడా తన చేతులతో ఆయన చేశాడు. నీ రూపకర్త ఆయనే, నీ సృష్టికర్త ఆయనే, నిన్ను ఇంత అందంగా పుట్టించింది ఆయనే, ఇదిగో ఇంత బలంగా నిన్ను తయారు చేసింది ఆయనే, ఇంత జ్ఞానాన్ని నీకు సముపార్జింపజేసింది ఆయనే. ఆయన కృపను బట్టి ఎన్ని సంవత్సరాలు అదిగో నీవు సజీవుల లెక్కలో బ్రతికి ముందుకు నీ జీవితాన్ని వెళ్ళబుచ్చినట్లుగా చేస్తుంది ఆయనే. ఆయన తన చేతులలో నిన్ను ఎత్తుకొని భద్రపరిచి కాపాడుతూ ఉంటున్నాడు. పరిస్థితులను బట్టి చాలాసార్లు నువ్వు ఆయనకు దూరంగా అయిపోయావేమో, నువ్వు దూరంగా వెళ్ళిపోయావేమో, ఆయనను విడిచి నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి అపవాది కల్పించిన ఆ బాటలోనికి, వాడు చెప్పిన మాయ మాటలకు లొంగిపోయి, వాడు పెట్టిన ప్రలోభాలకు పడిపోయి వాడితో వెళ్ళిపోయావేమో, ఇప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది దాని అంతం, దాని గమ్యం బహుభయంకరమని. అందులో శాంతి దొరకదు ప్రియులారా, అందులో సమాధానం లేదు. అల్పకాలపు పాప భోగము అని అటువంటి వాటిని గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భోగమే, భోగేచ్ఛల కొరకు కొన్నిసార్లు తపన పడుతూ ఉంటున్నా కదా, ఇది అల్పకాలమని ఎరిగి కూడా కొట్టుకొని పోతూ ఉంటున్నా. అపవాది వల వేసి మనల్ని లాక్కుంటూ ఉంటున్నాడు. అనేక కుటుంబాలను వాడు
పాడు చేశాడు. అనేక మంది బిడ్డలను వాడు నాశనం చేస్తూ ఉంటున్నాడు. అనేక మంది యవనస్తులను అదిగో వాడు పిచ్చి పిచ్చిగా పాడు చేసి పడవేసిన వాళ్ళు ఎంతోమంది ప్రియులారా. అమ్మాయ దేవుని కృపే దేవుని కాపుదలే లేకపోతే నీ పరిస్థితి మరోలా ఉండేది. దేవుని కాపుదలు నీకు కావాలి. అందుకే ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆ యోధుల జాబితాలో నీవు ఉండాలి. ఇదిగో ఈ వాక్యం మనల్ని పాపములో పడకుండా కాపాడుతూ ఉంది. అనేక మంది దైవజనులు వీళ్ళారా వారు జీవించిన కాలంలో దేవుని పరిచర్య చేసి ఇదిగో మనకి మన తరానికి ఈ ఫలాలు అందించి ఉంటున్నారు. మనం మన తరువాత తరానికి ఎంతో కొంత దేవుని పరిచర్య దేవుని విలువలు నేర్పించి బోధించి తెలియచేసి రాబోయే దినాలలో దేవుని కొరకైన ప్రజలను తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రియులారా తరము వెంబడి తరము గతించిపోచున్నది నిజమే. ఇరాకడ సమీపమైన దినాలలో మనం ఉంటున్నాం. కనుక ప్రియులారా దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకుని ముందుకు సాగే దైవ జనాంగంలో నీవు ఉండాలని ఆశిస్తూ ఉంటున్నా. ఇది నాన్న ఒక మాట చదువుకొని ప్రార్థనలోనికి మనం ముందుకు సాగుదాం. దావీదు కీర్తన 143. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. ఒక గొప్ప రాజు ఒక గొప్ప దేవుని పరిచర్యలో సాగుతూ ఉంటున్న గొప్ప దైవజనుడు ఆయన ప్రార్థన చేసే మాటలు చూడండి ప్రియులారా. ఈ పరిస్థితే నేడు మన అనేక మంది జీవితాలలో కుటుంబాలలో సాగుతూ ఉంది. నా ప్రార్థన ఆలకించయ్యా, నా విన్నపాలకి చెవియొగ్గయ్యా, నాతో వ్యాజ్యమాడద్దయ్యా, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. నిజమే అందరము ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉంటున్నాం. శత్రువులు నన్ను తరుముచున్నారు, నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం ఉందెను. పూర్వదినములు జ్ఞాపకం చేసుకునిచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకము. నీ యందు నేను నమ్మికయించి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. యెహోవా నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపము. దేవా నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపము. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపము. నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ నశింపచ్చి. పిల్లరా ఈ ప్రార్థన దావీదు చేసిన ఈ ప్రార్థన మనమును చేయవలసిన అగత్యం ఈ దినాలలో ఎంతో ఉంది.
మన చుట్టూ పరిస్థితులు మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి కదా. మనల్ని తరుముతున్నవారు, మనల్ని వెంటాడుతూ ఉంటున్నవారు, ఎన్నో పరిస్థితులు మనల్ని కూలదోయటానికి, మనల్ని పాడు చేయటానికి, మనల్ని అవమానానికి గురి చేయటానికి మన చుట్టూ ఒక అపవాది వాడు పెట్టి మనల్ని ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటున్న ఈ పరిస్థితుల్లో ఈ ప్రార్థన మనము చేయాలి ప్రియులారా. మరలా ఈ మాటలు మీకు ఖాళీ ఉన్నప్పుడు మరలా చదువుకోండి. దేవుని కృప మనకి ఎంత అవసరమై ఉంటున్నదో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమాలు వీక్షించటం ద్వారా అనేక మంది మేలు పొందారని తెలియచేస్తూ ఉండటాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్త ప్రభావము ఆయనకే కలుగునుగాక. ప్రార్థనలో ముందుకు సాగుదాం. మీ అవసరాలు, ప్రార్థన అవసరతలు ఏమేమి ఉంటున్నావో అదిగో స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతిదినం ఈ 2-3 నెలలు ఆయన సన్నిధిలో మోకరించి ఒక్కొక్క అవసరం కొరకు, ఒక్కొక్క కుటుంబం కొరకు ఇదిగో ఈ పరిచర్యలో మరి ఎక్కువగా ప్రార్థనకు సంబంధించిన అంశాలు క్రోడీకరించి, కేంద్రీకరించి లేక పెట్టి ప్రార్థించాలని ప్రభు చేత ప్రేరేపబడుతూ ఉంటున్నాం. కొంతమంది ప్రార్థన సమూహంగా కలిసి ఇదిగో కొన్ని కుటుంబాల కొరకు, కొన్ని సమస్యల కొరకు కొన్ని దినాలు ఉదయకాలపు ప్రార్థన పరిచర్యలు ఆరంభిస్తూ ఉంటున్నా. మీ ప్రార్థన అవసరతలు ఏవైతే ఉంటున్నాయో, నిన్ను కలత పెట్టే పరిస్థితులు ఏవైతే ఉంటున్నాయో, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య పరిస్థితులైనా, పిల్లల విషయంలో జరుగుతూ ఉంటున్న శోధనలైనా, వివాహము కాని పరిస్థితులు లేక వివాహమై బిడ్డలు పుట్టని పరిస్థితులు, ఉద్యోగ సంబంధమైన సమస్యలు, ఉద్యోగం రాని పరిస్థితులు, ఉద్యోగాలలో ఉంటున్న కొన్ని ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వీటి ఏవైనా కానీ భౌతికమైనవైనా, అలాగే రక్షింపబడని బిడ్డలు మీ గృహాలలో ఉంటే, మీ ఇరుగు పొరుగు లేక మీ బంధువులలో ఉంటే వారి కొరకు ప్రత్యేకంగా మనము ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అవసరతలు అదిగో మీ దగ్గర ఉంటున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియచేయండి. కలిసి ప్రభు కొరకు ప్రార్థనలో పోరాడుదాం, సాధించుకుందాం. పరమందుంటున్న ఆ దేవునికి అవును మనకు అవసరమైన వసతులు, మనకు అవసరమైన వనరులు ఈ భూలోకంలో ఆయనను అడిగి మనం పొందుకుందాం. ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించి ఇదిగో ఆయనకు, ఆయన చేత బడా నమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకునే విధంగా ముందుకు సాగుదాం. మనలో ఉంచుదాం. ప్రేంగల తండ్రి, దయగల దేవా, ఇగో ఈ పరిచర్య ఏ రీతిగా సాగటానికి తండ్రి మీరు చూపుతూ ఉంటున్నా మీ కృపకై స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నా. ఈ సంవత్సరం అంతటిలో మీరు మమ్మల్ని కాచి కాపాడారు. 9 నెలలు తండ్రి అద్భుతంగా అయా తండ్రి మీ కాపుదల మా మీద ఉంచి, మా కుటుంబాల మీద ఉంచి తండ్రి మీరు నడిపించారయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా. మా ప్రియులు తండ్రి ప్రభు, మా ప్రేక్షకులు అనేక మంది ఓ తండ్రి ఈ టీవీ పరిచర్య ద్వారా, ఈ వాక్యం వినటం ద్వారా తండ్రి అనేకమైన మేలులు పొందారని తెలియచేస్తూ ఉంటుండగా ఓ తండ్రి ప్రభువా, వారందరిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి. ఒకరికి ఒకరం ఈ రీతిగా తండ్రి సహవాసంలో ఎదుగుతూ మీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి మేమందరం కలిసి పరిచయలాగున ఓ తండ్రి పరిచర్యను మరి ఎక్కువగా మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఎంతమంది అయితే తండ్రి ప్రభు మా పార్ట్నర్స్ ఉంటున్నారో, ప్రియులు ఉంటున్నారో ఓ తండ్రి, వారందరి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రతి ఇంటిలో ఏ అవసరం ఉంటున్నదో నాన్న ఓ తండ్రి, ఆ కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటూ ఉంటున్నా తండ్రి. మీరు బలపరచండి అయ్యా ఓ తండ్రి, ఆ సమస్యకు పరిష్కారం దయచేయండి తండ్రి. ఓ ప్రభు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులలో ఉంటున్న కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఈ దినమందే, ఈ క్షణమందే తండ్రి ప్రభు, ఆ కుటుంబాలు నీకు దగ్గరై మీ సన్నిధిలో మొరపెట్టి ఓ ప్రభు, ఆ సమస్యకు పరిష్కారం కనుగొనలాగున ఓ తండ్రి ప్రభు, మీరు మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఓ తండ్రి. ఏ కుటుంబాలలో అయితే ఓ తండ్రి కలతలతో
ఓ తండ్రి ప్రభా ఉంచుంటున్నాయో తండ్రి, ఓ ప్రభా వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. అనారోగ్యంగా ఉంటున్న మా ప్రియులు కొంతమంది ఉంటున్నారు, ఓ తండ్రి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. వారిని స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరిచి యెహోవాను నేనే అని యెహోవా రాఫాగా వారి కుటుంబాలలో మీరు రుజువు చేసుకోండి. ఆ ప్రియులు బాగుపడి మీ పరిచర్యకు తండ్రి ఉపయోగపడులాగున, తమ సాక్ష్యం ద్వారా తండ్రి మరికొంతమందిని బలపరచులాగున, ఓ తండ్రి ప్రభు మీరే ప్రేరేపించి నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. చదువుకుంటున్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభు అని పరిచర్యలో ఓ తండ్రి ఎంతగానో ముందుకు సాగుతూ ఉంటున్నా, సహోదరుల కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఓ బలంగా మీ కొరకు ప్రార్థించే యోధులు ఓ తండ్రి ప్రభు, ఓ తండ్రి ప్రభు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వాక్యములో స్థిరపడేవాళ్ళని మీరు తయారు చేయమని అయ్యా తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మెట్టుకున్న ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో ప్రతి గృహం తండ్రి మీ కొరకైన గృహంగా, విశ్వాస సంబంధమైన గృహం తండ్రి ప్రభు, మరి ఎక్కువగా మీలో ఓ తండ్రి అంతకంతకు అంటు కట్టబడి ఎదుగులాగున మీరే ఆశీర్వదించమని, ఈ పరిచర్యను కూడా తండ్రి ప్రభు ప్రతిదినము దినదినము తండ్రి మీరు అభివృద్ధి చేస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమం వీక్షించడం మరవకండి. మీ యొక్క సహాయ సహకారాలు, అన్నిటికీ మించి ప్రార్థన సహాయం ఖచ్చితంగా ఈ పరిచర్యకు మీరు అందించగలరని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ముగిస్తూ ఉంటున్నా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక.